నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. ఉక్కు ఉద్యమం ఉద్రతం. కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామన్న అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు. బిఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై బీజేపీ నేతల ఆగ్రహం. ముసాయిదాను మార్చాలని సూచన. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం. దిశ యాప్ అవగాహన సదస్సులో డీజీపీ వెల్లడి. విధానపరమైన నిర్ణయాల్లో నరేంద్ర మోడీ, జగన్ సర్కార్లు విఫలం. సిపిఐ నేత నారాయణ మండిపాటు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదు. కేంద్రానికి టీడీపీ హెచ్చరిక. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటం రోజు రోజుకు ఉధృతమవుతోంది. ప్రైవేటీకరణ దిశగా నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయాలపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని తగేసి చెబుతున్నారు. కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరాహార దీక్షలకు కూర్మన్నపాళెం వద్ద 150 రోజులు, జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద 100 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ జీవీఎంసీ గాంధీ పార్క్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సభలో ముఖ్య వక్తగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఓబులేష్లు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ నష్టానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. సొంత గనులు కేటాయిస్తే లాభాల బాటలో నడుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్న ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కదలి రావాల్సిన అవసరం ఉందన్నారు. గత 150 రోజులుగా విశాఖ ఉక్కు కార్మికులు చాలా సమైక్యంగా అన్ని కార్మిక సంఘాలు విభేదాలు లేకుండా కలిసి పోరాడుతున్నారు. ప్లాంట్ పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ఉంది. వారికి మద్దతుగా 100 రోజులు ఇక్కడ ఆందోళన జరుగుతుంది. అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదు. ఇంకా ఇప్పుడే లీగల్ అడ్వైజర్ని నియమిస్తామని చెప్తున్నారు. మేము ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఇది కేవలం విశాఖ కార్మికుల యొక్క సమస్య కాదు, విశాఖ ప్రజలు మాత్రమే కాదు, విశాఖ ఉక్కు ఆంధ్రులు అక్కని పోరాడి త్యాగాలు చేసిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తాం, రాష్ట్రవ్యాప్తంగా కార్మిక రోడ్ల మీద తీసుకుని వస్తాం. నరేంద్ర మోడీ, నీ సంగతి తేలుస్తామని హెచ్చరిక చేస్తున్నాను. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగిరావాలి, గనులు కేటాయించాలి. ఆ రకంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రానికి ప్రాణప్రదమైన గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలనుకోవడమే ఒక దుర్మార్గమైన చర్య. ఆ చర్యకు నిరసనగా స్టీల్ ప్లాంట్లో పనిచేసే అన్ని కార్మిక సంఘాలు 149 రోజులుగా ఐక్యంగా సంఘటితంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్లకు సంఘీభావంగా ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిసి 100 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి సంఘీభావంగా మద్దతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ మినహా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆందోళనలో కూడా ప్రత్యక్ష భాగస్వామ్యం చేశాయి. ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకుండా దీన్ని ప్రైవేటు చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తూ ఉంది. ఆ ప్రభుత్వాన్ని కొంత చురుకంటించాలి, ఆ ప్రభుత్వం కదలాలంటే ప్రజా ఉద్యమం కావాలి. దానికి పార్లమెంటు వేదికగా చేసుకొని మీరు ఉద్యమానికి సమాయత్తం అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? అట్లా లేకపోతే ఇక్కడ ప్రజలు కార్మికులు చేసేటువంటి ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వామ్యం అవుతారా మీరు కూడా తెలుసుకోవాలి. లేకపోతే మీరు కూడా ఊరికే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే మోసకారిపి మాటలు చెప్పినట్లు అవుతుంది. దీన్ని ఏమాత్రం కార్మిక వర్గం విశ్వసించే పరిస్థితి లేదు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. బిఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై భారతీయ జనతా పార్టీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు మాట్లాడారు. గతంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్కు ఈ మాస్టర్ ప్లాన్కు అసలు పొంతనే లేదన్నారు.
75 లక్షల ప్రజలతో ముడిపడి ఉన్న ఈ మాస్టర్ ప్లాన్ ను ఆచితూచి రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. బిఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ పట్ల ప్రజలు సుముఖంగా లేరని వివరించారు. కరం కోసం ఆలోచన చేసింది లేని కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నగరానికి అర్బన్ ప్లాన్ అంటూ ఈ నగరాభివృద్ధి సంబంధించిన ఒక ప్లాన్ ఈ నగరంలో లేని కారణంగా స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చినా కూడా దాని వినియోగం చాలా తత్సరం చేయడం జరిగింది. ఎందుకు ఏ విధంగా వినియోగించుకోవాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఏ విధంగా గ్రిడ్లు తయారు చేయాలి, అలాగే వాటర్కి సంబంధించిన గ్రిడ్లు ఏ విధంగా తయారు చేసుకోవాలనే దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యంగా ఈ నగరం వెనకపడటం జరిగింది. దాని కారణంగా అర్బన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి సుమారు 2.5 సంవత్సరాలు పడిందని మనందరం గమనించాలి. 2.5 సంవత్సరాల తర్వాత ఒక అర్బన్ ప్లాన్ చేసి ముందుకెళ్తున్న తరుణంలో ఇవాళ మాస్టర్ ప్లాన్, నగరం కొన్ని అర్బన్ ప్లాన్ రెండింటికి ఏ విధమైన కొరిలేషన్ లేకుండా ముందుకెళ్ళటం జరిగింది. కేవలం విశాఖపట్నం ఎక్స్పాన్షన్ అంటే కాలనీల డెవలప్మెంటే కాదు, దాంట్లో అనేక ఇతర అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఎవరైతే ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఆస్తితో ముడిపడి ఉంది, అనేక మంది వాళ్ళ యొక్క జీవన పరిణామాలు కూడా దాంట్లో ముడిపడి ఉంది. దీంతో పాటు విశాఖపట్నం సంబంధించిన పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని గమనించాలి. గతంలో అనేక రకాల మాస్టర్ ప్లాన్, గత 3 మాస్టర్ ప్లాన్స్, రీసెంట్గా 20 కల్లా ముగిసిపోయిన మాస్టర్ ప్లాన్, దాని నుంచి కొత్త మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఇంకా సరికొత్తగా ఉంది, దాన్ని కానీ దీనిపైన ఓవర్ రైట్ చేస్తే ఆ విధంగానే ఉందా లేకపోతే దాంట్లో దీంట్లో వ్యతిరేకంగా ఉందంటే మాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత మాస్టర్ ప్లాన్కి ఈ మాస్టర్ ప్లాన్కి చాలా వ్యత్యాసం ఉంది. అలాగే అతి ముఖ్యమైన అంశం మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ యొక్క సమయం 30 రోజుల సమయం ఏదైతే టైం పీరియడ్ ఉందో ఇది చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే ఈ మాస్టర్ ప్లాన్ యొక్క సైజ్ ఏదైతే ఉందో చాలా పెద్ద వాల్యూమినస్ డాక్యుమెంట్. ఇంత పెద్ద సైజు కలిగిన డాక్యుమెంట్ని ప్రజలు 30 రోజుల్లో చదివి అర్థం చేసుకొని దాని గురించి అబ్జెక్షన్ చెప్పడానికి ఏ విధంగా సరిపోతుందని చెప్పి అడుగుతున్నాను. విశాఖపట్నంలో లేకపోతే 3 జిల్లాలకి కలిపి ఒక మాస్టర్ ప్లాన్ వస్తుంది అంటే అది సంతోషపడవలసిన అవసరం. కానీ ఈ ప్లాను డ్రాఫ్ట్ ప్లాన్ చూసిన తర్వాత అమరావతి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం చేసినాయో ఇది వరకు ఉన్న ప్రభుత్వాలు, అదేవిధంగా ఈ 3 జిల్లాల ప్రజలు కూడా తీవ్రమైన మనోవేదనకి గురి అవ్వటం మాత్రం ఖాయం. ఇది మాస్టర్ ప్లాన్ చూస్తే తెలుస్తుంది, టౌన్ ప్లానర్స్ వేసిందా లేకపోతే ఎవరో ఒక పిల్లవాడికి ఇచ్చి గీతలు గీసేయమంటే నీట్గా ఒక స్ట్రైట్ లైన్లు కొట్టేసి చేయటమా? అరే ఇది ఎగ్జిస్టింగ్ సిటీ, అంతా డెవలప్ అయిన ప్లేస్లు. గ్రీన్ ఫీల్డ్ మాస్టర్ ప్లాన్ అయితే చండీగర్ ప్రారంభం కాకముందు, టౌన్ ఏర్పడకముందు చేసిన మాస్టర్ ప్లాన్, అది వేరే విధానం. ఆ విధానాన్ని తీసుకుని వచ్చి ఇప్పుడు ఇక్కడ వేయటం అనేది పూర్తిగా లోపభూయిష్టం. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. బీచ్ రోడ్లోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన దిశ యాప్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలు తక్షణ న్యాయం పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రతి జిల్లాలో ప్రత్యేక దిశ కోర్టులు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. దిశ యాప్ మహిళల రక్షణకు ఓ భరోసా అని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో గల ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళలు అత్యంత రక్షణ కలిగి ఉన్నారని తెలిపారు. రాబో రోజుల్లో మహిళల రక్షణకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, పోలీసులకు ఉండే అధికారాలు మహిళా పోలీసులకు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఐజీలు పాలరాజు, రాజకుమారి, కాళిదాసు రంగారావు, సిటీ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఈ దిశ ఇనిషియేటివ్స్ గురించి ప్రత్యేకంగా ఈ కొత్తగా మహిళా పోలీసు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడము, దాంతో ఈ మహిళా ఇనిషియేటివ్స్ దిశ ఇనిషియేటివ్స్ కింద వేరియస్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్, దాని గురించి మనం చర్చించడం
We had Mahila police from all the three North Andhra districts, Srikakulam Ninchi, Vijayanagaram Ninchi, Vishakhapatnam district Ninchi, Taravata Vishakhapatnam city Ninchi kuda. Mahila police representatives Taravata. ఈ మహిళా మిత్రాలు వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు. ఈ సందర్భంగా అందరికీ ఈ వేరియస్ ప్రోగ్రామ్స్ ఈ దిశ కింద ఈ దిశ ఇనిషియేటివ్స్ కింద ఆల్ ద యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ తెలియపరచడము, తర్వాత ఈ రావైన రోజులు కూడా మనం ఏ విధంగా ఇది గ్రౌండ్ లెవెల్లో ఒక గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళడము, సో దాట్ ఈ ప్రభుత్వం మ్యాండేట్ ఏది టు మేక్ ఆంధ్రప్రదేశ్ ఎ సేఫ్ స్టేట్ ఫర్ ఉమెన్, పర్టికులర్లీ మహిళలు బాలికలు ఈ స్టేట్లో దే షుడ్ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ దే షుడ్ ఫీల్ రీఅసోర్డ్ అండ్ కాన్ఫిడెంట్ దట్ ద గవర్నమెంట్ and the police department are there to take care of them. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలు పరిపాలన వైఫల్యాలపై సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. నగరానికి చేరుకున్న ఆయన అల్లిపురంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో పలు అంశాలపై మీడియాతో ముచ్చటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలన కారణంగా దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు గాడితప్పాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అల్లిపురం సిపిఐ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెట్టిందని, ఇంత అసమర్థ ప్రధాని వేరొకరు లేరని ధ్వజమెత్తారు. దేశంలో ఆర్బీఐ, సిబిఐ, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థలను డమ్మీ చేశారని మండిపడ్డారు. మోడీని ఫ్యాక్షనిస్ట్ నేతగా అభివర్ణించారు. వ్యవసాయ చట్టం వస్తే రైతులు బానిసలవుతారని, అందుకే దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్నారని తెలిపారు. షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్మాత జగన్ డైరెక్టర్ కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. వీరిరువురి అనుమతి లేకుండా షర్మిల తిరుగుతుందా అని ప్రశ్నించారు. కోవిడ్ నియంత్రణలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. దేశ పరిపాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేస్తా ఉన్నారు. కోవిడ్ లో మమ్మల్ని మూతులు చేతులు కట్టేసి లోపల పడేసి పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తా ఉంటే మేము నోటు ధరలేకపోయే పరిస్థితి తీసుకుని పెట్టాడు. పార్లమెంట్లో కాకుండా ఆర్డినెన్స్ రూపంగానే పబ్లిక్ సెక్టర్స్ అమ్మేస్తున్నారు. అమ్మే క్రమంలోనే విశాఖపట్నం కూడా స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు. దీంతోపాటు అనేక పబ్లిక్ సెక్టర్ లాభాలు వచ్చేటువంటి ఎల్ఐసి లాంటివి అన్ని అమ్మేసే ఎగ్జాంపుల్ మనకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అలా రైతాంగానికి మించి కార్మిక వర్గానికి మించి ఇప్పుడు చివరికి ఏమైంది, కోఆపరేటివ్ సెక్టర్స్ వాస్తవానికి చాలా బలంగా ఉండాలి. కోఆపరేటివ్ సెక్టర్స్ అంత బలంగా ఉంటే అది మంచిది. మోడీ చాలా మంచివాడే, నిజాయితీపరుడు, డబ్బులు సంపాదించుడు, నేను ఒప్పుకుంటున్నాను. మన్మోహన్ సింగ్ మీద అటువంటి ఆరోపణలు లేవు. ఈయన మీద అయితే మరి పాపం పెళ్ళంగా ఉండలేదు కాబట్టి సన్యాసి అంటే పెళ్ళాన్ని వదిలేశారు పెద్దవారు. కానీ నువ్వు సన్యాసి రూపంగా ఉండి లక్షల కోట్ల రూపాయలు దోపిడీకి గురి చేస్తుంటే దేశానికి ప్రమాదం కదా. అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కూడా ఆయన చేతులు తీసుకొని ప్రయత్నిస్తున్నారు. సూది షర్మిల సూది విజయవాడ పోగొట్టుకుంది కానీ హైదరాబాద్ ఎత్తుక్కుంటుంది పోయి. సూది ఆడబోగొట్టుకుంటే ఎత్తుక్కోకుండా హైదరాబాద్ ఎత్తుకోవడం ఏంటి? దీనికి నిర్మాత జగన్మోహన్ రెడ్డి, స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే మొత్తం కేసీఆర్, వీళ్ళిద్దరి మధ్య షర్మిల ఆడిపోయి రాజకీయ పార్టీ పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా, కేసీఆర్ గారి ఆహ్వానం లేకుండా షర్మిల పోయాడు మీటింగ్ పెట్టగలదా? ఇవన్నీ కూడా రాజకీయ పకటి నాటకాల్లో భాగం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. 32 మంది బలిదానం ఫలితంగా ఏర్పడ్డ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. 26,000 ఎకరాల భూమిని సమకూర్చిన నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేటు పరం చేస్తామంటే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి విడనాడి కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, స్టీల్ ప్లాంట్ టీఎన్టీవీసీ నాయకులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్స్, సీనియర్ నాయకులు, స్టేట్ బాడీ మెంబర్స్, జిల్లా బాడీ మెంబర్స్, అలాగే వార్డ్ ప్రెసిడెంట్ సెక్రటరీస్, సీనియర్ నాయకులందరూ కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి భారీగా స్పందన వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. కనుక ఇది ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ సుమారు 8500 మంది నిర్వాసితులు ఉన్నారు. వారికి మీరేమైనా వారితో సంప్రదించారా, లేకపోతే కార్మిక వర్గాలతో సంప్రదించారా, దీనికైనా స్థానికంగా ఉన్నటువంటి వారితో ఎవరైనా సంప్రదించారా? కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని మేము నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ ఉదాసీనత, ఏదైతే మీకున్నటువంటి లాలచలు పక్కన పెట్టి మీరు స్వచ్ఛందంగా ముందుకు రావాలి, అంటే మోనటెడ్గా వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి వైసీపీ నాయకులు మేము హెచ్చరిస్తున్నాం. వైసీపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, లోకసభ సభ్యులు వెంటనే రిజైన్ చేయాలి. చేస్తే కానీ దీని గురించి వాళ్ళకు ఒక నిబద్ధత ప్రూవ్ చేసినట్టు ఒక అవకాశం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఉండడానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాం. మా ఎంపీలు కూడా రిజైన్ చేస్తారు. ముందు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ముందు రిజైన్ చేయాలి. ఈరోజు మీరు గమనించట్లేదో, రఘురామరాజు గారు వీళ్ళు మాట వినట్లేదు, కనుక స్పీకర్ దగ్గరికి వెళ్ళి డిస్క్వాలిఫై చేయడానికి డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు టైం దొరికింది. అరే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడడానికి టైం దొరకలేదా మీకు? ఇదే ప్రజలందరూ కూడా అవమానిస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఒకప్పుడు పోరాటం చేసిన ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవిలో ఉండి కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. నగరానికి చేరుకున్న ఆయన అల్లిపురంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. ఇటీవల నగర పర్యటనకు వచ్చినప్పుడు కూడా వెంకయ్య నాయుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ఆయన గట్టిగా సంకల్పించుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఆగిపోతుందని చెప్పారు. స్టీల్ ప్లాంటు 32 విద్యార్థుల ఆత్మ బడిన దానితో సంపాదించుకున్నాం. ఆ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఆనాటి విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. అంత మహత్తర పోరాటం సాధించుకున్నటువంటి పబ్లిక్ సెక్టార్ని ఇప్పుడు కూటీళ్ళు కమ్మేస్తున్నారు. ఆనాడు పోరాటం సాగించినటువంటి వెంకయ్య నాయుడు గారు ఈరోజు శాసించే స్థాయిలో ఉన్నాడు. ఆయన ఒక్క మాట, నేను ఆ ఉద్యమంలో పాల్గొన్నాను, దాన్ని సాధించాము మేమందరం కలిసి, దాని జరిగిపోతుంది అని ఆయన కాకితో కబురు చేస్తే కూడా ఆగిపోతుంది. కాబట్టి ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ, అది ఇన్వాల్వ్ కావాలి, దీన్ని కాపాడ కోరుతాం. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో పరిస్థితులు ప్రస్తుతం అదుపులో ఉన్నాయని పోలీస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలను మీడియాతో ముచ్చటించారు. రక్తపాతం ద్వారా మావోలు ఏమీ సాధించలేరని, ప్రజాస్వామ్యం పద్ధతిలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కోవిడ్ బారిన పడిన నక్సల్స్ జనజీవన శ్రమంతిలోనికి వస్తున్నారని, వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని చెప్పారు. గంజాయి సాగుకు మావోలు సహకరిస్తున్నారని ఆరోపించారు. వారి నెట్వర్క్లపైన ప్రత్యేక నిఘా ఉంచినట్లు వివరించారు. ఈ గాంజాలు అది కూడా ఈ మావోయిస్ నక్సలైట్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలో వాళ్ళు కావాలన్న కాంట్రాక్టర్స్, వాళ్ళు కావాలన్న వాళ్ళనే ప్రొటెక్ట్ చేసి ఈ గాంజా ఇది కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ పోలీస్ వైపు నుంచి మనం కూడా వీఆర్ కీపింగ్ ఐ ఆన్ దాట్. ఉట్టి లోకల్గా కాకుండా ఇక్కడి నుంచి కూడా దొంగచాట్లు వాళ్ళు ఇక్కడ కూడా తీసుకెళ్తే, ఇప్పుడు ఈ సిటీస్ ఉన్నాయనుకోండి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, అక్కడి నుంచి కూడా ఎవరు ఈ ట్రేడ్ చేస్తున్నారు, ఎవరు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఆ నెట్వర్క్, ఆ సిస్టమ్ మీద కూడా మనం ఇప్పుడు నిఘా మొదలు పెడుతున్నాం. ఇన్ కోఆర్డినేటెడ్ మేనర్, ఒకటి ఇక్కడ లోకలైజ్ కాకుండా ఈ చేసింది ఎవరు, మధ్యవర్తులు ఉంటారు చాలామంది, ఆ మధ్యవర్తి నెట్వర్క్స్ మీద కూడా మనం నిఘా మొదలు పెడుతున్నాము, వాళ్ళ మీద యాక్షన్ కూడా తొందరగా కనబడుతుంది. ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం కల్పిస్తున్నామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదే ప్రజలు చెప్పారు. పెందుర్తి మండలం జొత్తాడ గ్రామంలో ఇంటింటికి మంచినీటి కొళాయిలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం కల్పిస్తున్నామని వివరించారు. ఒక్క జుత్తాడ పంచాయతీలోనే 2 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి మంచినీటి కొళాయిలు వేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు బొడ్డు చంద్రవాణి, స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
జుత్తాడు పంచాయతీలో వాటర్ పైప్ లైన్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సుమారుగా 8 లక్షల రూపాయలు వ్యయంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తాగునీరు అవసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి పైప్ లైన్ని ఈరోజు రూపొందించడం చేయడం జరిగింది. ఈ పంచాయతీలో ఇక మీద ఎవరికీ కూడా త్రాగునీరు అనేటువంటిది ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ప్రతి ఇంటికి కూడా కొలాయి వచ్చేటువంటి విధంగా ఇప్పటికే ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేశాం. మరి దీనికి సంబంధించి ఏవైతే 4 హామ్లెట్ విలేజెస్ ఈ పంచాయతీలో ఉన్నాయి, ఇప్పుడు ఓపెన్ చేసుకున్నటువంటి 8 లక్షలు కాకుండా వాలిమెరక్కి 26 లక్షలు, దూపాలం 34.5 లక్షలు, జుత్తాడ 22 లక్షలు, డిఎస్ఎన్ కాలనీ 25 లక్షల 30 వేలు. కేవలం ఈ ఒక్క పంచాయతీకే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి 1,23,83,000 రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే కొంత మనం ఓపెన్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చే ఏడాది కల్లా ఈ ఊర్లో ఏ ఒక్క ఇంటికి కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించేటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 100కు 100% అన్ని హామీలని కూడా మేము నవరత్నాల్లో పెట్టిన ప్రతిదీ కూడా మేము నెరవేర్చుకున్నాం. అంతేకాకుండా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఈ ఒక్క జుత్తాడు పంచాయతీకి ఏదైతే కొత్తగా మన లేఅవుట్ ఉందో, హౌసింగ్ కాలనీ ఏదైతే మనం జగనన్న కాలనీలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా సుమారుగా 8,13,000 రూపాయలతో మరి అక్కడ కూడా పనులు పూర్తవుతున్నాయి. మరి వచ్చే ఏడాది కల్లా మొత్తం 1,23,83,000 రూపాయలతో మొత్తం ఈ పంచాయతీలో ఏ ఒక్కరికి కూడా తాగునీరు సమస్య లేకుండా ప్రతి ఇంటికి కూడా కొలాయి. యథేచ్ఛగా పెరుగుతున్న చమురు ధరలపై సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తక్కువగా ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాల కారణంగానే పెట్రోలు డీజిల్ ధరలు అలాగే గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయని వాపోయారు. పెట్రోలు డీజిల్ ధరలు లీటర్కు వాస్తవానికి 40 రూపాయలకు మించి ఉండదని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న చమురు గ్యాస్ ధరలు మరింత భారంగా పరిణమించాయని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా జోక్యం చేసుకుని వీటి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. డీజిల్ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మేము పెంచుతామని చెప్పేసి అంటే శుద్ధ అబద్ధం. అంతర్జాతీయ స్థాయిలో ఇంకా తగ్గింది క్రూడ్ ఆయిల్, ఇప్పుడు $90 వచ్చింది. అయినా సరే వీళ్ళు పెంచుతున్నారు, కేవలం 40 రూపాయలు అమ్మితే సరిపోతుంది. ఆ 70 రూపాయలు అటు రాష్ట్రం కేంద్రం కలిసి అదనంగా పన్నులు వేసి గుంజుకుంటారు చెప్తే నిజంగా అంతర్జాతీయ స్థాయిలో పెట్రోల్ పెరిగింది కానీ కాదు, ఇది దోపిడీ తప్ప ఇంకోటి కాదు. అందుకే దీన్ని మేము తెలిపిస్తాం. గ్యాస్ ఇంకా 3 రెట్లు అయిపోయింది కదా, అందుకే గ్యాస్ ఆయిల్ అంతా ఒకటే. ప్రతి ఒక్కరూ ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని జీవీఎంసీ జోనల్ 8 కమిషనర్ చక్రవర్తి సూచించారు. 96వ వార్డు శారదానగర్ కాలనీ వాసులకు సీజనల్ వ్యాధులపై నిర్వహించిన అవగాహన సదస్సులో చక్రవర్తి మాట్లాడారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మల్ల సృజన ఆదేశాల మేరకు జోన్ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. సదస్సులో జోన్ పరిధిలోని అధికారులు, పారిశుద్ధ్య మలేరియా సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మార్నింగే మీకు 7:30 8 గంటలకు వచ్చి మేల్కొల్పి ఎందుకు ఈ పని చేస్తున్నాం అంటే, ప్రతి చోట కూడా ఈ సీజనల్ వ్యాధులు ప్రబలడం రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ నిన్న జోనల్ మెడికల్ ఆఫీసర్ని అడిగితే పెందితులు ఆల్రెడీ 4 చికెన్గున్యా కేసులు రిజిస్టర్ అయ్యని చెప్పారు. దానివల్ల ఏంటంటే మన దగ్గరలో జాగ్రత్త పడాలి. లేకపోతే ఇప్పుడే మన పంతులు గారి ఇంటికి వెళ్ళాము, ఆయన రుబ్రోల్లో దగ్గర పక్కన అన్నీ కూడాను అన్నీ వంపు చూస్తే అన్నీ కూడా ఇవన్నీ రెడీ అవుతున్నాయి. సో అందరూ కూడా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అందరికీ క్లియర్గా చెప్పండి. మా వాళ్ళ అధికారులు అందరికీ చెప్పారు మీకేమని ఫ్రిడ్జ్ వెనకాల ఉండకుండా కొబ్బరి బాండాలు ఉన్నా కానీ ఎక్కువగా చెత్త ఎక్కువ ఉండిపోయిన రోజులు కానీ మనం ఊరేపోయినప్పుడు కూడా సరిగ్గా శుభ్రం చేసుకోవడం కానీ ఫ్రైడే డ్రైడే అంటే శుక్రవారం నాడు కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఇల్లంతా ఎలా క్లీన్ చేసుకుంటాం, అలాగే ఎక్కడెక్కడైతే ఉండిపోయో ఫ్లవర్ వాజుల్లో ఒక వాటర్ తీసేయడం కానీ లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కానీ మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలమ్మా. లేనప్పుడు చికెన్ గున్యో పాటు డెంగ్యూ కానీ మలేరియా వచ్చినప్పుడు కానీ ఎవరు ఆపలేము. అది ఒక వీధిలో వచ్చిందంటే మొత్తం ఈ కంటైన్మెంట్ అంతా కూడా క్లోజ్ చేసేస్తాం. దాంతోపాటు ఇప్పటికే చాలామంది కరోనాతో చాలా బాధపడి చాలా డబ్బులు వెచ్చించి హాస్పిటల్కి వెళ్ళి తిరిగిరాని రోజులు ఉన్నాయి. అలాగే ఈ డెంగ్యూ మలేరియా వస్తే అది డెంగ్యూ మలేరియా తెలియదు, జ్వరం వస్తే చాలా టెంపరేచర్ వస్తుంది,
ఆల్రెడీ మా వాళ్ళు చెప్పారు అది ఎక్కడంటే దద్దురులతో పాటు కూడిన మొత్తం ర్యాష్ వచ్చేస్తుంది, కళ్ళంతా కూడా ఎరుపెక్కిపోయి లోనంతా కూడా మంటెక్కిపోయి తర్వాత ఏమో విపరీతమైన తలనొప్పి వచ్చి ఆ తర్వాత కీళ్ళనొప్పులు వచ్చి కదలలేని పరిస్థితులు తీసుకొచ్చేస్తుంది. ఈ ఏదైతే ఈ మూడు రకాల జబ్బులు ఉన్నాయో ఆ జబ్బును కూడా డయాగ్నోస్ చేయడం కూడా చాలా కష్టం. అది వెంటనే చికెన్గున్యా డెంగ్యూ మలేరియా చెప్పడం కూడా చాలా కష్టం కాబట్టి దీంట్లో మా సచివాలయ సిబ్బంది కూడా చెప్తున్నాను, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్కి మరి సచివాలయ సిబ్బంది కూడా ప్రతి డోర్కి ప్రతి వాళ్ళు కూడా ఐదర్ శానిటరీ సెక్రటరీ వెల్ఫేర్ సెక్రటరీ కానీ లేదా ప్లానింగ్ సెక్రటరీ కానీ ప్రతి వాళ్ళు కూడా మ్యాపింగ్ చేశాను నేను. ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక 20 ఇళ్ళు కంపల్సరీ టచ్ చేయాలా. 20 ఇళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగరంలో ప్రజా కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు 100 రోజులు పూర్తయ్యాయి. వారికి సంఘీభావంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు. కోరమన్నపాలెం దీక్ష శిబిరం నుండి నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని అన్ని కార్మిక సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినదించాయి. లాభాల బాటలో నడుస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 100% కూడా అమ్మాలని ముందుకెళ్తుంది. గత 150 రోజుల నుంచి కూడా దీనికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎంత పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా పెడచెవిని పెట్టి మరి అది ముందుకు వెళ్ళి అడ్వైజరీ కమిటీ ఒకటి కన్సల్టెంట్ కమిటీ ఒకటి ఇక్కడ టెండర్ కూడా పిలవడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ప్రాణాలకన్నా తెగిస్తాం కానీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వారికి కానివ్వం. దానికి వ్యతిరేకంగానే ఈరోజు వేలాది మంది కార్మికులు ప్రజా సంఘాలు అందరూ కూడా ఇక్కడ కోరమన్నపాలెం నుంచి బయలుదేరి సరస్వతి పార్క్ వరకు కూడా వెళ్ళి అక్కడ నుంచి ర్యాలీగా జీవీఎంసీ దగ్గరికి భారీ ఎత్తున ప్రదర్శన చేస్తాం. ఇది మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకం. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టచ్ చేస్తే ఆయన వినాశనానికే అది నాంది పలుకుతుంది. ఇది ఎంతో ప్రాణ త్యాగాలు చేసి ఎంతో మంది ప్రాణాలు అర్పించి ఎన్నో త్యాగాలు చేసిన ఈ స్టీల్ ప్లాంట్ని ఎవరు ముట్టుకున్నా వాళ్ళ యొక్క ఒక పార్టీ కానీ వాళ్ళ యొక్క పదవులు కానీ వినాశనానికి కారణం అవుతారు. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో కొనసాగించకపోతే ఎంత పోరాటకైనా సిద్ధం. మేము రేపు 20వ తారీఖున మా ఢిల్లీ వెళ్ళి అన్ని ఫ్లోర్ లీడర్లు ప్రతిపక్ష నాయకులు ఫ్లోర్ లీడర్లు కలిసి పార్లమెంట్లో గొడవ ఇప్పాలని చెప్పి పార్లమెంట్ స్తంభించాలని చెప్పి మేము వాళ్ళు కోరుతున్నాం. అదేవిధంగా ఢిల్లీలో కూడా వేలాది మందితో ప్రదర్శన చేయడానికి కూడా పార్లమెంట్ సమావేశంలో మేము వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తాడో పేరు తేల్చుకుంటాం అయితే సోవా లేకపోతే స్టీల్ ప్లాంట్ అనేది తేల్చుకొని ఈ యొక్క పోరాటాన్ని ఆగేది లేదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్తామని మీ ద్వారా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి కొల్లి నోకరెడ్డి జన్మదిన వేడుకలు పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో మొదటి నుండి చురుగ్గా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్న నోకరెడ్డి రాబోయే రోజుల్లో పార్టీకి ఎనలేని సేవలు అందించి ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి ఆప్తుడు నోకరెడ్డి గారి జన్మదిన వేడుకలు శ్రీహరిపురంలో పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం, దీనికి స్థానిక కార్పొరేటర్సు సీనియర్ నాయకులు అలాగే మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపొచ్చారు. అందులో భాగంగా మరి ఈరోజు మీ అందరం కూడా ఈ వేడుకల్లో మరి భాగస్వాములై మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. మరి ఆయన నిన్ను 100 ఏళ్ళు ఆరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఇంకా పార్టీకి ఎనలేని సేవలు చేయాలని ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి తాలూకా ఆశీర్వచనంలో ఆ కుటుంబం మీద ఆయన మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ అవధానం హరినాథ్ శర్మ, కార్యదర్శి కేకేవి బులికృష్ణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లోక్ అదాలత్లో పలు వివాదాలను పరిష్కరించారు.
రెవెన్యూ శాఖ, పోలీసు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సహాయ సహకారాలతో కక్షిదారుల సమస్యలను పరిశీలించి పరిష్కరించారు. భూ సంబంధిత, సివిల్, క్రిమినల్ కేసులతో పాటు కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులను విచారించి పరిష్కరించారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్కు ఉద్యమం ఉధృతం, కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామన్న అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు. బిఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై బీజేపీ నేతల ఆగ్రహం, ముసాయిదాను మార్చాలని సూచన. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం, దిశ యాప్ అవగాహన సదస్సులో డీజీపీ వెల్లడి. విధానపరమైన నిర్ణయాల్లో నరేంద్ర మోడీ, జగన్ సర్కార్లు విఫలం, సిపిఐ నేత నారాయణ మండిపాటు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదు, కేంద్రానికి టీడీపీ హెచ్చరిక. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.